Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉద్యోగులు సమ్మె విరమిస్తే పవన్ బాధ ఏమిటి? పీఆర్సీ వివాదంపై చేయాలని అనుకున్న సమ్మెను ఉద్యోగులు ఉపాధ్యాయులు విరమించుకున్నారు. అయితే వీళ్ళు సమ్మెను విరమించుకోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచిస్తున్నట్లు లేదు. వీళ్ళ ఉద్దేశంలో సమ్మె తీవ్ర రూపం దాల్చాలి, పోలీసులు లాఠీలకు పని చెప్పాలి, ఉద్యోగుల నేతలను ఉద్యోగులను అరెస్టు చేసి జైళ్లలో తోయాలి. అప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తి రాష్ట్రం అల్లకల్లోలం కావాలన్నట్లుగా ఉంది. కానీ వీళ్ళ ఆలోచనలతో కోరికతో సంబంధం లేకుండానే సమ్మె విరమించడాన్ని పవన్ ఎల్లో మీడియా తట్టుకోలేకపోతోంది. అందుకనే ఉద్యోగులను ఉపాధ్యాయులను రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు. ఉద్యోగులను ఒత్తిడిలోకి నెట్టేసి తాము చెప్పినట్లు వినేలా ప్రభుత్వం ఉద్యోగుల నేతలను కార్నర్ చేసేసిందంటూ పవన్ తెగ బాధపడిపోయారు. ఉద్యోగులు తమ మాటే వినాలని, చర్చల్లో తనదే పైచేయి కావాలని ప్రభుత్వం కోరుకోవడం తప్పెలా అవుతుందో పవనే చెప్పాలి. ఉద్యోగులను దారికి తెచ్చుకోవడానికి, సమ్మె విరమింపజేయడానికి ప్రభుత్వం సామధాన భేద దండోపాయాలను అనుసరిస్తోంది. అదంతా పాలకుల చాతుర్యం మీద ఆధారపడుతుంది. రాష్ట్రంలో ఏదో జరగబోతోందనే పరిస్థితి నుండి సమ్మెను విరమించుకుంటున్నట్లు ఉద్యోగుల సంఘం నేతలతోనే చెప్పించడం జగన్మోహన్ రెడ్డి చాతుర్యానికి తాజా ఉదాహరణ. ఇంతోటి దానికి పవన్ గగ్గోలు పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరిని ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని జగన్ అనుకుంటున్నారు. తాను అనుకున్నట్లుగానే తన ఎజెండాతో వెళుతున్నారు. సమ్మె విరమింప చేయడంలో ప్రభుత్వం 4 మెట్లు దిగొచ్చింది. అలాగే ఉద్యోగుల నేతలు కూడా కొన్ని మెట్లు దిగారు. ఫలితంగా సమ్మెను విరమించుకున్నట్లు నేతలు ప్రకటించారు. ఇందులో ఉద్యోగుల నేతలను ఒత్తిడికి గురిచేసి కృతజ్ఞతలు చెప్పించుకుందని పవన్ గోలయంటో అర్థం కావడం లేదు. ఉద్యోగుల నేతలు ఒత్తిడికి లొంగిపోయే వాళ్లే అయితే సమ్మె అసలు ఇంత దూరం వచ్చుండేదే కాదు. అయినా సమ్మె విరమించుకోవడం పవన్ ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించడం లేదని వాళ్ళ మాటలు రాతలను బట్టే అర్థమైపోతోంది.